వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్ వీక్షకులకు నమస్కారం అండి నేను మీరాజీ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ డిగ్రీ థర్డ్ సెమిస్టర్ సంస్కృత విద్యార్థులకు కోవిడ్ ప్యాటర్న్ అని చెప్పేసి చాయిస్ అనేది పెంచి ఇచ్చారండి కాబట్టి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ గురించి మీకు వివరిస్తాను చివరి వరకు చూడండి మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ ఏ పార్ట్ ఏ అనేటువంటిది మనకి ట్వంటీ మార్క్స్ ఉంటుందండి అంటే మనకి మొత్తం ఆరు క్వశ్చన్స్ ఇస్తారు ఆరులో ఏవైనా సరే నాలుగిటికి మనం సమాధానాలు రాయాల్సి ఉంటుంది ఒక్కొక్క దానికి ఐదు మార్కులు చొప్పున ఇరవై మార్కులండి మొదటి ప్రశ్న చూడండి భావం లిఖత భావాన్ని రాయాలి శ్లోకం ఇస్తారు శ్లోకానికి భావాన్ని రాయాలి ఇది నవరత్నాన్ని అనేటువంటి పాఠ్యభాగం నుంచి వస్తాయి అయితే నవరత్నాన్నిలో మనం నేర్చుకోవాల్సినటువంటి శ్లోకాలు వన్ టు ఎయిట్ అవి కాకుండా పదవ శ్లోకము పన్నెండవ శ్లోకము ఈ శ్లోకాలు నేర్చుకుంటే ఈ శ్లోక భావాలు మనము రాయగలుగుతాం ఇక రెండవ ప్రశ్న సందర్భ వాక్యాలు ఈ సందర్భ వాక్యాలు శూద్రక వైశంపాయన సంభాషణం అనేటువంటి దానికి సంబంధించినటువంటి పాఠ్యాంశంలో మొత్తం మనకి తొమ్మిది సందర్భ వాక్యాలు ఉన్నాయండి తొమ్మిదిలో నుంచి ఒకటి ఇస్తారు ఆ ఒక్కదానికి మనము సమాధానం రాయాల్సి ఉంటుంది ఇక మూడవది లింగ విభక్తి వచనాన్ని ప్రత్యభిజానీత ఈ మూడవ ప్రశ్న రాయడం చాలా సులభం అండి మనకి ఒక పదాన్ని ఇస్తారు రామహ అని ఇచ్చారు అంటే రామ రామౌ రామాహ ఇది అకారాంతః పుమ్లింగ రామశబ్ద ఇది ఏ వచనం ఏకవచనం ద్వివచనం బహువచనం అని రాసి విభక్తి కూడా మనం ప్రథమ విభక్తి అని రాస్తే సరిపోతుంది ఇక నాలుగవ ప్రశ్న సందర్భ వాక్యాలు ఇవి ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థీవ అనేటువంటి పాఠ్య భాగంలో ఉన్నటువంటి సందర్భాల్లో నుంచి వస్తాయి ఒకటి నుంచి పది వరకు ఈ సందర్భ వాక్యాలు ఉన్నాయండి మనం ఈ పది నేర్చుకుంటే పదిలో ఒక సందర్భ వాక్యాన్ని మనము రాయగలుగుతాం ఈ సందర్భాలు అనేటువంటివి మనము తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాస్తాము ఐదవ ప్రశ్న రామదాసు ఈ పాఠ్యాంశానికి సంబంధించిన సారాంశం ఇక్కడ కేవలం కవి గురించి మాత్రమే మనము రాయాల్సి ఉంటుందండి అది నేర్చుకుంటే ఖచ్చితంగా వచ్చేటువంటి సారాంశం ఇక ఆరవది శబ్దాలకు లింగ వచన విభక్తులు రాయాలి ఇందాకట్లాగానే ఏదైనా ఇచ్చినప్పుడు ఆ పదానికి సంబంధించినటువంటి ఏకవచనం ద్వివచనం బహువచనం రాసి అది ఏ విభక్తో రాసి ఇది ఏ అంతంతో కూడిందో కూడా మనం రాస్తే సరిపోతుంది ఈ ఆరు ప్రశ్నల్లో ఏవైనా నాలుగిటికి మనము సమాధానాలు రాయాల్సి ఉంటుంది ఇక పార్ట్ బి పార్ట్ బిలో మనం ఏవైనా మూడు ప్రశ్నలకి సమాధానాలు రాయాలి మనకి మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉంటాయి అంటే ఆరు ప్రశ్నలు ఉంటాయి ఆరు ప్రశ్నల్లో ఏవైనా మూడిటికి మనం సమాధానాలు రాస్తే సరిపోతుంది ఒక్కొక్క ప్రశ్నకి చూడండి మనకి ఇరవై మార్కులు చొప్పున అరవై మార్కులు అనేటువంటివి పార్ట్ బిలో మనకి ఉంటాయి ఏడవ ప్రశ్న చూడండి ప్రతి ప్రతిపదార్థాలు అనేటువంటివి మనకి ఈ పాఠ్యాంశం నుంచి వస్తాయి ఏ పాఠ్యాంశం ప్రవర్తతం ప్రకృతి హితాయ పార్థీవహ ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రతి పదార్థాలు అనేటువంటివి వస్తాయి వీటిలో ఎక్కువ ప్రతి పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఇవి నేర్చుకోకుండా ఉండడమే ఉత్తమం ఇక ఎనిమిదవ ప్రశ్న సారాంశ ఈ సారాంశం కూడా ప్రకృతి ప్రకృతిహితాయ పార్థీవహ అనేటువంటి పాఠ్యాంశంలోది నేర్చుకుంటే సరిపోతుంది తొమ్మిదవ ప్రశ్న సారాంశ ఇది నవరత్నాన్ని అనేటువంటి పాఠ్యభాగంలో ఉన్నటువంటి సారాంశం మనకి ఇవ్వబడుతుంది ఇక పదవది కూడా సారాంశమేనండి శూద్రక వైశం పైన సంభాషణం ఈ పాఠ్యభాగం యొక్క సారాంశం ఈ పదవ రోమంలో రాయాల్సి ఉంటుంది ఇక పదకొండవ ప్రశ్న ఇది కూడా సారాంశం రామదాస ఈ సారాంశాన్ని నేర్చుకుంటే ఈ పదకొండవ రోమాన్ని రాయొచ్చు మనం ముఖ్యంగా ఈ మూడు సారాంశాలు నేర్చుకున్న పార్ట్ బికి సంబంధించినటువంటి మూడు ప్రశ్నలకి మనము సమాధానాలు రాయగలుగుతాం ఇక పన్నెండోది దోవ శబ్దౌ పన్నెండో ప్రశ్నగా మనకి శబ్దాలు ఇస్తారండి మనం రెండు శబ్దాలకి సమాధానాలు రాయాల్సి ఉంటుంది ఇవి కూడా హలంత శబ్దాల్లో నుంచి మనకి శబ్దాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇలా మనకి ఈ కోవిడ్ ప్యాటర్న్ అనేటువంటిది చాలా సులువుగా విద్యార్థులు పరీక్షలు చక్కగా రాయడానికి ఉపయోగపడుతుందండి మీరు ముందుగా క్వశ్చన్ పేపర్ తెలుసుకొని ఆ తర్వాత మీరు ఏ ఏ అంశాలను నేర్చుకోవాలో తెలుసుకొని తర్వాత పాఠ్యాంశాలను చదవడం ప్రారంభించండి అలా చదివితే మంచి మార్కులు మీ సొంతం అవుతాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్